ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. నమస్కారం. ఈ ఆడియో ఫంక్షన్ ఆల్రెడీ సినిమా పేరు పైసా వసూలని పెట్టి మళ్ళీ కలెక్షన్ కింగ్ని పిలవడంతో దాని రేంజ్ ఇంకా మారిపోయింది. సో అది శుభ సూచకంగా ఫీల్ అవుతున్నాను ఆయన గెస్ట్గా పిలవడం. సో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఇద్దరును. సో మీ ఇద్దరికి నమస్కారాలండి. ఇందులో మూడు పాటలు రాశాను. పైసా వసూలు టైటిల్ సాంగ్, మామాయకి పెగ్గిలో పాట, ఇప్పుడు మీరు విన్న కన్ను కన్ను కలిసాయి మూడు పాటలు రాశాను. మూడు పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి, మొత్తం ఆడియో పెద్ద హిట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మధ్యకాలంలో ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని. జగన్ గారు, పూరి గారు చెప్పారు సిచ్యువేషన్స్ అన్నీ, అనూప్ ట్యూన్స్ ఇచ్చాడు. సో రాశాను, మనస్ఫూర్తిగా రాశాను, మనస వాచ కర్మ రాశాను. సో ఇంత హిట్ అవుతుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అతి తక్కువ టైంలో జనాలు నోట్లమ్మట నోట్లలోంచి వస్తున్న పాటలు ఇవన్నీ కూడా చాలా మంచి హ్యాపీగా ఉంది. ఒక లిరిక్ రైటర్గా ఈ సినిమా డెఫినెట్గా హిట్ అనేది మనం ఫస్ట్ స్టంపర్ రిలీజ్ దగ్గర నుంచే తెలిసిపోయింది. అది రోజు రోజుకి ఇప్పుడు తెలంగాణ కులుస్తున్న వర్షాలలాగా పెరుగుతూనే ఉంది. సో దాని తాలూకు క్రేజు, ఈ క్రేజ్ ఎలాగే కంటిన్యూ అవ్వాలని దసరా వరకు ఇదే రేంజ్లో కుమ్మాలను కోరుకుంటున్నాను. అలాగే పూరి గారితో వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆయన గురించి ఆయన ప్రతి సినిమాలో నేను చెప్తుంటాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ సినిమాలు రాస్తున్నారు సార్ అని అడుగుతారు కలిసిన వాళ్ళు. అంటే ఇప్పుడు పూరి గారి సినిమా ఇది అది అంటే, పూరి గారిది ఏమి లేదు, అది ఎప్పుడు మీరు రాసేదే కదా, ఇంకేం రాస్తున్నారని అడుగుతారు. వాళ్ళ దృష్టిలో పూరి గారి సినిమా మొదలెట్టారంటే అందులో భాస్కర్ భట్లు ఉంటారనేది వాళ్ళు అంతగా ఫిక్స్ అయిపోయారు. సో అదే అనుబంధాన్ని నాకు ఆయన ఇస్తూ ఆయనతో ఒక్కొక్క సినిమా కూడా మిస్ కాకుండా ప్రతి సినిమాకి రాయిస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వేదిక మీద. అలాగే ఈ సినిమాకి అనూప్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. చాలా సినిమాలు అనూప్తో పనిచేశాను. సో చాలా ఎక్కువ మనసు పెట్టి పనిచేశాడు. ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్, పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ చార్మి. పూరి కనెక్ట్స్ నుంచి చార్మికి నా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.